అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాము. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. రాజా నీ సన్నిధిలోనే ఉంటా నయ్యా,
పాలకూటి కోసం బతుకుతాం వేస్ట్. హల్లెలూయా. మనం బ్రతికామంటే బతుకు ఒక అర్థం ఉండాలి, అర్థానికి నిర్వచనము కనపడాలి. కనపడాలవుతా చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఈ మోషే గారికి ఇంత బాధ వచ్చింది? మోషే గారు ఇంత ఎందుకు వేదన పడుతున్నాడు చూడండి. కావాలంటే ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూసి ఏడ్చుచు తిట్టుటకు తినుటకు మాకు మాంసం అని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేను భారము, నీవు నాకిట్లు చేయదవని నా ఎడల నన్ను చంపు. దేవుని స్తోత్రం. మనోవేదన వచ్చేసింది దీనికి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు బాధ పెడితే పోన్లే అనుకుంటాడు, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ బాధ పెడితే యజమానుడికి ఏమవుతుంది? జీవితం వేస్ట్. ఇళ్ళకి నేనంటే విలువ లేదు, నేనంటే గౌరవం లేదు, నేనంటే ఏమాత్రమో ఏమండి ప్రేమ లేదు, నేను ఎంత చూసినా ఎంత పెంచినా ఎంత బాగా చూసినా విరక్తి పుడుతుంది. ఎక్కడా? వేదన వేరు, మనోవేదన వేరని చెప్పే కదా. దేవుని స్తోత్రం. ఎలాగనే అక్కడ సమాజము, ఇక్కడ సంఘము ప్లస్ కుటుంబం, బాగా గుర్తుంచుకోండి. సమాజము ఇజ్రాయెల్ సమాజానికి మధ్య మోషే నాయకత్వంలో జరిగిన సంఘర్షణ అది. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి దైవజనుడికి మధ్య జరిగే సంఘర్షణ. రెండు, మూడవది కుటుంబము, కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడికి మధ్య జరుగుతున్న సంఘర్షణ పోల్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఎంత మనిషి ఎందుకు ఇంత వేదన గురవుతున్నాడు? నన్ను చంపు అన్నాడంటే ఇంకా ఇసుకు వచ్చినట్టేనే కాదా, బాధ వచ్చినట్టే కదా, అంటే మనోవేదన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నేను ఇంత చేసిన ప్రయోజనం ఏంటి, ఇంత చేసిన ఉపయోగం ఏంటి, నీకు వేస్ట్, నేను ఉండటం వీలు. చాలామంది ఫోటో ఇసుకొస్తారు, అయ్యా వెళ్ళిపోయాడండి ఉన్నాడని. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఇసుకొచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చి వెళ్ళిపోయిందంటే బాధ వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయారు? కుటుంబాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయారంటే ఏమండి, బ్రతకలేక వెళ్ళా బాధ భరించలేక వెళ్ళిపోతున్నారు. ఒక కుటుంబంలో ఏమండి, ఒక వ్యక్తిని అర్థం చేసుకునేటటువంటి కుటుంబంలో ఉన్నటువంటి యజమానిని లేకపోతే నడిపించే నాయకుని అర్థం చేసుకునే గుణాతిశయం కలిగినటువంటి కుటుంబికలు ఉంటే, సంఘములో దైవజనుని అర్థం చేసుకునే సంఘం ఉంటే, ఏమండి గ్రామంలో ఏమండి పరిపాలన చేసే వ్యక్తిని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే సమస్యలు రావు. ఆ వ్యక్తికి మనోవేదన అస్సలు రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సూటుపోటు మాటలు, ఏంటంటే వేధించే మాటలు ఏం చేస్తాయండి, గుండెను పిండేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొట్టక్కర్లేదండి, కొడితే ఒక దెబ్బే, కానీ మాట జీవిత కాలమంతా వేధిస్తూనే ఉంటుంది. అది గుండెను గాయం చేస్తుంది, గుండెలో బాధను కలగజేస్తుంది. ఇది ఎంత దుఃఖాన్ని కలగజేస్తుంది, ఎంత బాధను కలగజేస్తుంది, ఎంత మనోవేదన కలగజేస్తుంది అంటే ఎవరికి తెలియదు. మనిషి మనిషిలాగా ఉంటాడు, కానీ మనిషి మానసికమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితం మీద ఆశను కోల్పోయే స్థితికి చేరిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజమా కాదా? హల్లెలూయా. నాలో నాలో నీవే నాంతరాత్మా, నీవే అనంత ప్రేమా, నీవే నాంతరాత్మా, నీవే అనంత ప్రేమా, నీవే యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆ యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. వేదన గుండె బరువెక్కిపోద్ది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చనిపోవాలనే ఆశ కోలిక, నిర్ణయం వచ్చింది, తీర్మానం వచ్చిందండి, గుండె గాయమైంది, గుండె బరువెక్కింది, గుండెలో బాధ ఏమని బరువైపోయింది, మనిషి తట్టుకోవాలనే వేదన గురయ్యాడు గనక నన్ను చంపే
నేను ఇక బ్రతికినా వేస్ట్, దేవుని స్తోత్రం. కానీ దేవుడు చంపడం, దేవుడు పరిష్కారాన్ని మాత్రము చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడండి దేవుడు? మనిషికున్న బాధను బట్టి చనిపోవాలనుకుంటాడు, ఆ బాధ భరించలేక చనిపోవాలను. కానీ చంపేవాడు దేవుడు కాదు కదా, బ్రతికించేవాడు దేవుడు, ఆ బాధ నుంచి విడిపించేవాడు దేవుడు, దానికి ఒక మార్గాన్ని చూపించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ వేదన అండి, వేదన. అందుకే పోరాటం ఉండ మాట, గుండె చెదరిన వారినే బాగు చేయో మోషే గారు పడుతున్న వేదన దేవుడు చూశాడు, ఆయన పెడుతున్న అర్థనాదాన్ని దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇజ్రాయేల్ పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు బాధపడుతున్నావు కదా నువ్వు, నీకు బరువు అయిపోయింది అనుకుంటున్నావు కదా, నువ్వు బాధతో ఉంటానన్నావు కదా, నీ గుండె బరువెక్కింది అన్నావు కదా, చనిపోతే పరిష్కారం కాదయ్యా. నేను చెప్తున్నా బిళ్ళారా, చాలామంది ఈ డిసిషన్ తీసుకునే వాళ్ళకి చెప్తున్నా, చావు పరిష్కారం కాదు. దేవుని స్తోత్రం. చావు పరిష్కారం కాదు. హల్లెలూయా. పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కోసం దేవుని దగ్గరికి వెళ్ళు. వెళ్ళి నీ వేదనని, నీ బాధని, నీకున్న స్థితిని, నీలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని దేవునికి ముందు చెప్పుకో. చెప్పు, ఆయన వింటాడు. విని నీకు పరిష్కారం చూపిస్తాడు. విని నీకు మార్గాన్ని చూపిస్తాడు. విని నిన్ను ఆ స్థితి నుంచి కొద్దిగా తేలిక చేయటానికి దేవుడే ఒక మార్గ సూపర్ అయి వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. నీలో నువ్వే బాధపడుతూ ఉంటే, నీలో నువ్వే బాధపడుతూ ఉంటే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉందా? హల్లెలూయా. ఒక సహోదరిని తీసుకొచ్చాను నా దగ్గరికి. ఆమె హృదయంలో వేదన ఉంది, బాధ ఉంది. ఆ బాధ చెప్పుకునేది కాదు, చాలా బాధ ఉంది. ఎవరికి చెప్పుకున్నా ఆమె పరివే పోద్ది, ఎవరికి చెప్పుకున్నా ఆమెకున్న విలువే పోద్ది. ఆమె తీసుకుని వచ్చారు, భర్త వచ్చాడు, తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, అందరూ వచ్చారు. నేను చెప్పాను, అయ్యా మీ మిస్సెస్ అనగా నీ భార్యలో ఒక ఆలోచన ఉంది, ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం నా చావేననే నిర్ణయానికి వచ్చింది, దానికి కారణం నువ్వే. దేవుని స్తోత్రం. ఏం చెప్పాను? దానికి కారణము నువ్వే. ఏంటని నేను కూడా చెప్పను, నీకు తెలుసు. కాబట్టి నీ భార్యని వారం రోజుల పాటు నువ్వు వదలొద్దు, తనతో ఉండు, తన పడుకున్న సరే పడుకో, ఒంటరిగా వదిలిపెట్టొద్దు. ఆమెని చాలా జాగ్రత్తగా చూడండి అని చెప్పి పంపిస్తే, ఆమె తీసుకెళ్లారు, బుధవారం తీసుకొచ్చారు, గురువారం ఇంటికెళ్ళారు, ఆదివారం ప్రార్థనకి అందరూ వెళ్ళిపోయారు. ఒక పిల్లని కూతురు నా దగ్గర పెట్టి ఈయన పని మీద ఈయన వెళ్ళాడు, మిగతా వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పలా. ఒక మనిషిని కాపాడాలనుకున్నప్పుడు మనము జాగ్రత్తలు తీసుకోవాలి కదా. సరే ఈ పాప కూడా ఉందని చెప్పి ఉంది. పాప ఏం చేసిందంటే
చల్లగలేసి పక్కింటికి వెళ్ళింది. ఏం చేసిందండి ఈలోపు ఈ అమ్మాయి? ఏం చేసింది? బాత్రూమ్కి వెళ్ళి బాత్రూంలో ఊరేసుకు చచ్చిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజం అండి, అబద్ధం కాదు. పరిష్కారం అయిందా? పరిష్కారం వల్ల గండ్రం తీసుకెళ్లారు, గండ్రం పాస్టర్ గారు చెప్పాడు, కానీ ఏమండి పరిష్కారం అవ్వలేదా? ఏమైనా చచ్చిపోయిందిగా అయ్యా, ఆయన వల్ల కూడా కాలేదు అనే మాట అన్నారు. కానీ అసలు ఆయన ఏం చెప్పాడు, మీరేం చేశారన్న విషయాన్ని ఎవడో గమనించాల. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కానీ నేను చెప్తున్నానండి, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ప్రాణాంతకమైన పరిస్థితి అయినా, చావు పరిష్కారం మాత్రమో కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడి దగ్గరికి వెళ్ళు. దేవుని స్తోత్రం. వెళ్ళి ప్రభుని అడుగు, కొద్దిసేపు మర్ర పెట్టు. దేవుని స్తోత్రం. కొద్దిసేపు వినోమయ్యా నా జీవన గాథను యేసయ్యా. ఇక నేను ఉండను, నా వల్ల కాదు, నాకు వద్దు, ఈ జీవితమే వద్దు, చంపేసుకో. పిచ్చివాడా, దాని స్తోత్రం. పిచ్చి ఆలోచన ఏంటి? పిచ్చి ఆలోచన ఏంటి? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా సరే కష్టం వచ్చిందని కాలిపోవటం మాత్రం ప్రయత్నం చేయబాక, ఎలగాలి. దేని స్తోత్రం. కష్టంలో నిలబడ్డవాడు, బాధల్లో నిలబడ్డవాడు, సమస్యల్లో నిలబడ్డవాడు, ఏమండి ఎంత బరువైన సమస్య నీ మీదకి వచ్చినా నేను దాన్ని మోయటానికి సిద్ధంగా ఉన్నవాడే విజయశీలుడు. వాడి జీవితానికి వెదురు లేదు. హల్లెలూయా. కాబట్టి అన్నాడు, ఎందుకు నువ్వు బాధపడతావు? కానీ ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో పెద్దల వారిగా ఉన్నటువంటి వారిని, వంశాల వారిగా ఉన్నవారిని ఏమండి 70 మందిని తీసుకురా, వాళ్ళని నీ దగ్గర నువ్వు తీసుకురా, పరిశుద్ధ గుడారం దగ్గర తీసుకురా, వాళ్ళు నీతో పాటు నిలబెట్టు, నీలో ఉన్న ఆత్మ తీసి వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు కూడా బాధ్యతను వహిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు బరువు తగ్గుతుందా లేదా? బాధ తగ్గుతుందా లేదా? అంతేకాదు వాళ్ళకి కావాల్సిన మాసమే కదయ్యా, నేను ఉన్నానుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి వాళ్ళకి? కావాల్సిన మాసమేగా. వాళ్ళకి మాసం అవ్వాలంటే ఏమంటే ఎన్ని కేజీలు, ఎన్ని టన్నుల కేజీలు కొట్టాలంటో. మనిషికి 100 గ్రాములు మాసం పెట్టాలంటే 600,000 మందికి ఎంత మాసం కావాలయ్యా, ఎన్ని టన్నులు కావాలి? దేవుని స్తోత్రం. అసలు ఎంత దాని కొలత మాసం వద్దు. ఇదిగో ఆకాశం సముద్రం మీద నుంచి పూరేడు పిట్టలను పంపిస్తున్నాను, ఎవరికి ఎన్ని దొరికితే అని కావాలని పట్టుకుని కొట్టుకుని తినేమని చెప్పు. దేవి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఆడు ముష్టేసాడు. ఎవరో ఫరో రాజు ముష్టేసాడు. నేను ముష్టేయట్లా, పుష్కరంగా ఎత్తా. దేవి స్తోత్రం. హల్లెలూయా. బతుకున్నటువంటి పిట్టలు పంపిస్తున్నాను, రోజు వస్తే కొట్టుకు తినమను. సమస్య పరిష్కారం అయిపోతుంది. అయిపోయిందా లేదా చెప్పండి.
మనోవేదన పడేవాడు ఇంట్లో కూర్చుని ఏమంటే మనోవేదన పడుతున్నాడంటే కుదిరితే నీ మనోవేదన పోవాలి అంటే, నీ మనసులో భారం తగ్గాలంటే, నీ గుండెలో ఉన్నటువంటి పిండేస్తున్న బాధ తగ్గాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మోషే ప్రార్థన చేశాడు, అయ్యా నేను భరించలేను నన్ను చంపేసుకో అన్నాడు. ప్రభు అన్నాడు చంపడం కాదు, చాలా ఉంది పరిష్కారం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిష్కారం ఉంది కనుక ఇలా చెయ్యి, ఇలా చేయమంటే అప్పుడు అలా చేస్తే దానికి పరిష్కారము దొరికిందా దొరకలేదా? కొంతమంది మనం ఇదని చెప్పామనుకోండి కరెక్ట్గా చేయరండి. చేస్తారా చెప్పండి. చాలామంది మనం ఇదని చెప్తామనుకోండి దాన్ని కరెక్ట్గా చేయరు. మనం ఊరు చెప్తే ఊరు చేస్తారు. ఊరు చేసి అంటారా ఏంటండి అవ్వలేదేంటి, ఇంకా ఇంకా జరగలేదేంటి, ఏమి స్తోత్రం హల్లెలూయా. కరెక్ట్గా చేయి. మొక్క మట్టి తీయకుండా, మొక్క నాటకుండా, నీరు పోయకుండా ఫలం ఎక్కడ చేస్తుందండి? కష్టే ఫలితం కదా, కష్టే ఫలితం కదా. హల్లెలూయా, అవునా కదా చెప్పండి. అలాగనే దేవుడు చెప్పినట్లుగా చేయవాడికి ప్రతిఫలం ఉంది, విజయం ఉంది. దేవుడు చెప్పినట్టుగా చేయకుండా నా మాట ప్రకారం జీవిస్తున్నావా అని అనుకున్న వాడికి ప్రతిఫలము లేదో. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. అయ్యో ప్రభువా, యెహోవా మమ్ము నశింపచేయినట్లు అమోరుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను యొర్దాను నదిని నీ యొద్దకు దాటించితివి అని. ఎందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుటే మేలు. ప్రభువా కనికరించుమో, ఇజ్రాయేలీలు ఆ నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి. ఈ యెహోషువ గారు అంటే దేవునికి చాలా ఇష్టం. యెహోషువ అంటే అర్థమేంటి? ఏంటమ్మా బలమైన వాడు. ఎవరండి? అవునా కదా, బలవంతుడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు యెహోషువని ప్రాముఖ్యతగా ఉంచాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, నీ ఎదుట ఎవడు నిలవనేలనివ్వడు అని చెప్పినాడు కదా. ఏమన్నాడండి? నీ దినములనుట ఎవ్వ ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేలడు అని చెప్పాడుగా. ఎందుకు మరి సమస్య వచ్చింది ఇప్పుడు? ఎందుకు సమస్య వచ్చింది? ఎందుకు ఈ మనోవేదన వచ్చింది? దేవుడైన యెహోవా అని చెప్పాడు. ఏమని? నీ దినములనుట యేసన్న గారు రాశాడుగా, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలవాలి. ఇంత వాగ్దానం ఉన్నటువంటి యెహోషువ, ఇంత గుర్తింపు పొందిన యెహోషువ, ఇంతగా నడిపించబడుతున్న యెహోషువ, ఇంతగా దీవించబడిన యెహోషువ, ఇంతగా దేవుని హస్తము తోడై ఉన్న యెహోషువ ఎందుకు మనోవేదనకు గురయ్యాడో, ఎందుకు చింతిస్తున్నాడు, ఎందుకు దానికి ఎందుకు దానిపైన ఉంటుంది బట్టలు చించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడు కావాలంటే యెహోషువ దాని బట్టలు చించుకుని తానును ఇజ్రాయేల్ పెద్దలను సాయంకాలం వరకు, దేవునికి స్తోత్రం, తానును తాను తనతో పడినటువంటి ఇజ్రాయేల్లో పెద్దలు, ఇందాక చెప్పాను కాబట్టి ఎంతమంది, హల్లెలూయా, వీళ్ళంతా కలిసి యెహోవా మందిరం వరకు వెళ్ళి
బట్టలు చించుకుని బోర ఏడుతున్నారు. మనోవేదన వచ్చేసింది. చిన్న పట్టణం ముందు నిలబడిపోతున్నారు, చిన్న ప్రజల ముందు నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సమాజాన్ని చెడగొట్టేవాడు, ఒక సంఘాన్ని చెడగొట్టేవాడు, ఒక కుటుంబాన్ని ఉన్న పరువు తీసేవాడు నిజంగా దీనికి సంబంధించిన వాడే. ఎవరేమనరు? హల్లెలూయా. వాస్తవ కథ చెప్పండి, వాస్తవ కథ బ్రదర్. హల్లెలూయా. కాబట్టి ఆ ఏం చేశాడు, ఏం జరిగిందంటే చాపగ్రస్తమైన వస్తువులు తెచ్చుకుని దాచుకుని ఏమండి సీక్రెట్గా జీవించి ఈ సమాజానికి సమస్య తెచ్చాడు, పెద్దలకే తలవంపులు తెచ్చాడు. సేవకుడైనటువంటి యెహోషువాకే ఏమండి ఏం తెచ్చాడు, అపజయాన్ని తెచ్చాడు. హల్లెలూయా. అపజయం వచ్చింది కనుకనే బాధపడుతున్నాడు. మా అడ్రస్: రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.